గోదావరి వరద ఉధృతికి తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో 38 గ్రామాలు నీట మునిగాయి. దీంతో కొన్ని గ్రామాల ప్రజలు పునరావాస కాలనీలకు వెళ్ళినప్పటికీ చాలా గ్రామాలకు చెందిన నిర్వాసితులు ప్యాకేజీ చెల్లించే వరకే ఇక్కడే ఉంటామని చెబుతున్నారు. ఇక పోలవరం కాపర్ డ్యాం పూర్తవడంతో గోదావరి వెనుక జనాలు దేవీపట్నం మండలంలోని పి గొందూరు, పూడిపల్లి, తాళ్ళూరు, కొండమొదలు, చిన్నరమణయ్యపేట, సీతారం గ్రామాల్లో ముంచేశాయి. నివాసాలన్నీ నీటితో మునిగిపోవడంతో కొందరు ఇళ్ల పైకప్పులపై సమీప కొండ ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. ఇక త్వరలో ప్యాకేజీ ప్రకటిస్తామని, వరద నీటి నుంచి బయటకు రావాలని ఐటీడీఏపీఓ ప్రవీణ్ ఆదిత్య, సబ్ కలెక్టర్ సింహాచలం, తహసీల్దార్ వీర్రాజు ప్రజలను కోరారు. కాగా పూర్తి స్థాయిలో ప్యాకేజీ ఇస్తేనే బయటకు వస్తామని వారు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులమైన మాకు పూర్తి స్థాయిలో ప్యాకేజీ ఇచ్చి న్యాయం చేస్తామని నమ్మి వైసీపీకి ఓట్లు వేశామని, తీరా నెగ్గిన తర్వాత మొండి చేయి చూపించారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.